మనకి బిడ్డ అంటే ఎంత ఇష్టం? ఇప్పుడు ఎంత ఇష్టం అంటే ఎట్లా చెప్పాలే? నువ్వు అనుకున్నదే చెప్పయ్యా. ఇగో బిడ్డ కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తా, గంత నాకిష్టం. నాకు కూడా అంతే ఇష్టమయ్యా. మరి మనం ఎంత ఇష్టపడుతున్న బిడ్డ గొప్పగా ఉండాలా లేదా? ఉండాలే. ఉండాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అదే ఏం చేయాలి? వదిలేయ్యాలే. ఏంది అన్నావు? మనం ఇడిసి పెడితేనే బిడ్డ బతుకు మంచిగుంటదయ్యా. బిడ్డని మనం విడిచిపెట్టుడైందే? అసలేం మాట్లాడుతున్నావే నువ్వు? బిడ్డ భవిష్యత్తు బావుండాలంటే మన బిడ్డని లాయరమ్మకి ఇచ్చేద్దామయ్యా. గప్పుడు లాయరమ్మ బిడ్డగా పెరుగుతాది. ఇంకా నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఏంది మన బిడ్డని కా లాయరమ్మకి ఇచ్చుడైంది? ఏమయ్యా, మన బిడ్డకి లాయరమ్మంటే చాలా ఇష్టం. మన బిడ్డకు కూడా లాయరమ్మంటే గంతే ఇష్టం. మనం మన బిడ్డని ఇడిసి పెడితే గయమ్మ పెంచుకుంటాదయ్యా. గప్పుడు మన బిడ్డ ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎట్లా మనసు చంపుకుని బతకక్కర్లేదయ్యా. ఏ పద్దాలు, ఇంకా ఆప్తావా? నీ నెత్తి వల్ల కొట్టమంటావా? అది కాదయ్యా. నోట్లకెళ్ళి ఇంకో మాట వచ్చిందంటే క్యారేజ్ పట్టుకుని కొడతా చెప్తున్నా. పొద్దుగాల దీనికి ఏదో పిచ్చి లేచినట్టున్నది. మందులు వేసుకుని పడుకో, నేను పంతానికి పోయిస్తా. ఏమయ్యా, నేనన్నీ ఆలోచించి ఈ మాట చెప్తున్నాను. అరే మళ్ళగ్గాదే మాట అంటావు? పా, పోయి నెత్తికి నూనె పెట్టుకుని పడుకో. బుర్ర సల్లబడి జర చక్కగా పనిచేస్తుంది. అట్లా కాదయ్యా మన బిడ్డ. ఇగో మళ్ళీగా మాట అన్నావంటే సావ దొబ్బుతా చెప్తున్నా. దిమాక్ మొత్తం ఖరాబ్ అయినట్టున్నది దీనికి. బిడ్డని దూరం చేసుకొనుడు నా వల్ల మాత్రం అవుతుందా? ఏంది గుండె రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నానయ్యా. మన బిడ్డ బతుకు కోసం నిన్ను ఎట్టగైనా ఒప్పిస్తా. ఆ ఒప్పిస్తానంతే. నా బిడ్డ గొప్పింటి బిడ్డగానే పెరగాల, పెరిగేటట్టు చేస్తా. నిన్నొప్పిస్తా కంతే.